ఏ అందరికీ నమస్కారం ఉదయం నుంచి వైసీపీ తాలూకా పేటిఎం కుక్కలు కానీ అక్కడ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే చాలా పీక్స్లో ఉందన్నమాట వాళ్ళు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి అంటే అదే నిన్న మొన్నప్పటిని ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు బయటకు చూస్తూ ఉంటే అదేదో సామెత గుర్తొచ్చింది ఎవరోనట అదేదో వండితే తెల్లారేదాకా చల్లారలేదట విషయం ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే వీళ్ళ నోట్ నుంచి ఏంటది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలాగా వీళ్ళ నోట్ల నుంచి బూతులు మాట్లాడకూడదు సభ్యత సంస్కారం వీళ్ళ నోట్ల నుంచి వింటూ ఉంటే నాకు ఆ సామెధి గుర్తొస్తా విషయం ఏంటంటే ఈరోజు నేను ఒకటే చాలా రెండు మూడు క్వశ్చన్స్ ఈ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొంతమందికి అడగాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే వాసిరెడ్డి పద్మ పరిస్థితి పాపం ఈరోజు కుర్దులో పట్టే ఎలకలా తయారైంది ఎందుకంటే ఆవిడ ఒక కేసు గురించి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆవిడ మెడ చుట్టూ ఎనిమిది వందల కేసులు ఈరోజు చుట్టుకున్నాయి అంటే ఎనిమిది వందల కేసుల్లో ఆవిడ ఏమీ చేయలేకపోయింది అని ఆవిడ చేతకాంతనాన్ని డొలతనాన్ని కూడా ప్రజలు గమనించారు వాళ్ళు కూడా గమనించారు అయితే ఇంకొక ఆర్టిస్ట్ బయటకు వచ్చి నిన్నంతా కూడా ఓ తెగ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడి ఏదేదో మాట్లాడింది నేను వాళ్ళకి రెండు మూడు క్వశ్చన్స్ వేస్తున్నా మాట్లాడితే లోకేష్ గారు ఓడిపోయారు లోకేష్ గారు ఓడిపోయారు హే ఒకనొక సందర్భంలో నువ్వు దానివేనమ్మా ఒకనొక సందర్భంలో నువ్వు దానివే నేను ఓడిపోయిన వాళ్ళమే ఆఖరికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి వరకు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళే కానీ ఓడిపోయినప్పటికీ కూడా కాళ్ళకి బలపం కట్టుకున్నట్టుగా ఊరూరా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ గారి నాయకత్వం చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి మీ తాడేపల్లి పిల్లి పులివెందల పులి కాస్త ఈరోజు తాడేపల్లి పిల్లయిపోయింది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బయటికి రావాలంటే రెండు వేల మంది పోలీస్ పహారా లేకుండా పరదాలు లేకుండా కనీస షాపులు ఓపెన్ కూడా చేసుకోలేని దుస్థితిలో వ్యాపారస్తులందరూ బాధపడతా ఉంటే ఒక మోనోపోలోలాగా ఒక తీవ్రవాది లాగా ఈరోజు ఒక సీఎం రోడ్ల మీదకి వెళ్తున్నాడంటే ఒకసారి ఇప్పుడు ఏ కలర్ చీర కట్టుకోవాలి మీ సీఎం మీ జగన్ అన్న అది నువ్వు పంపించమంటే బ్లూ కలర్ చీర పంపించడానికి మా వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు కాకపోతే ఈ చీర కాన్సెప్ట్ తీసుకొచ్చింది హాసిరెడ్డి పద్మగారు నేను ఒకటే అంట భారతీయ సంప్రదాయం ప్రకారం చీర అన్నది చాలా సాంప్రదాయ వస్త్రధారణ దాని గురించి మించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి విషయం చెప్తున్నా ఒకటేంటంటే ఈరోజు తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలన్నా రెండు వేల మంది పోలీస్ పోలీస్ వాళ్ళు లేకుండా ఒక్కొక్క ఇంటి దగ్గర ఇద్దరే కానిస్టేబుల్ లేకుండా కనీసం సెక్రటేరియట్ వెళ్లి తన ఆఫీస్లో దర్జాగా కూర్చోలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి చరిత్రలోన ప్రపంచంలోనే ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అవునా కాదు ఒకసారి ఆలోచించండి ఇది నేనంటున్న మాట కాదు ప్రజలు అంటున్న మాట ఇతగాడు లోపల ఇంట్లోంచి బయటకు వస్తానంట పోలీసులు అందరూ కూడా పహారా కాయడం ఒక ఎత్తే అయితే షాపులు మూసేయాలి ఇల్లుల్లో కిటికీ తలుపులు వేసుకోవాలి ఎప్పుడు చిన్నప్పుడు ఏదో బందిపోట్ల సినిమా చూసేవాళ్ళు బందిపోటు రోడ్డు మీదకి వస్తూ ఉంటే అందరూ కూడా తలుపులు వేసేసుకొని ఇంట్లోకి పరిగెట్టుకుని పారిపోయేవారు అలాంటి ఈరోజు బందిపోటులాగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఊరు బయటకు వస్తే గనక పరిస్థితి అలా నడిపిస్తున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉన్న హౌస్ గురించి మాట్లాడేవాళ్ళు సిగ్గుందా అసలు బుర్ర పని చేస్తున్నాయా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు అర్థం ఉంది ఏంటంటే మాట్లాడితే మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వు వస్తుంది అంటే ఈ విడ నాలెడ్జ్ ఎంతవరకు ఉందంటే మహిళా సాధికారత సాధించడం అంటే కచ్చాపాదంకి డాన్స్ వేసినంత ఈజీ అనుకుంటుందేమో లేకపోతే మహా మహిళా సాధికారత అంటే ఆ జబర్దస్త్ లాంటి షోలను డబుల్ మీనింగ్ డైలాగులకి నవ్వు రాకపోయినా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకున్నంత ఈజీ అనుకుంటుందేమో మహిళా సాధికారత అంటే నేనేమంటున్నానంటే ఒక మహిళా సాధికారత అంటే నెలకి నేను సంపాదించుకోవడానికి ఇంత డబ్బులంటూ నేను కూడగొట్టుకోగలుగుతున్నాను నా బిడ్డ క్షేమంగా ఉంది నా బిడ్డలు చదువు శుభ్రంగా చదువుకుంటున్నారు నేను ఆనందంగా ఉంటున్నాను అని ఒక కుటుంబానికి భరోసా కల్పించేటంత ప్రభుత్వం అది మహిళా సాధికారిత అంటే అంతే తప్పించి నా ఆడపిల్లని బయటికి తీసుకెళ్లాలంటే భయం ఇంట్లో ఉంచాలంటే భయం చంటి పిల్లని ఎవరి దగ్గరను వదిలి బయటికి వెళ్ళాలంటే భయం కనీస తన భర్తతో బయటికి వెళ్ళినా కూడా అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారంటే ఎంత దారుణం ఇదా మహిళా సాధికారత ఇదా నువ్వు చెప్తున్న మహిళా సాధికారత వీళ్ళ గురించా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే మాట్లాడుతున్నా కాబోయే భర్తతోనే సీతానగరంలో నీ సీఎం ఇంటికి కోతవేటు దూరంలో కూర్చుంటే నీ సీఎం ఇంటికి కోతవేటు దూరంలో కూర్చుంటే అక్కడికి వచ్చి గ్యాంగ్ రేపు జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అందులో ఒక్కడిని పట్టుకోలేదు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని కూడా పట్టుకోలేనంత దుస్థితిలో ఉంటే ఇప్పుడు చెప్పు ఎవరు కట్టుకోవాలా చీర అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నా ద సేమ్ టైం తన భర్తతో ఒక పెళ్లికెళ్లి వస్తూ ఉంటే తన భర్తని చెట్టు కట్టి తనకు భర్త కళ్ళెదురుగానే ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లని ఆడబిడ్డని మానభంగం చేస్తే నోరు మెదపని సీఎం అతనికి చెప్పండి ఏ ఏ రంగు చీర కట్టుకోవాలో మీరే చెప్పండి ఈరోజు ఒక చిన్న ఆడబిడ్డ పద్నాలుగు సంవత్సరం ఇప్పుడు ఇరవై సంవత్సరాల ఒక దివ్యాంగురాల మీద విజయవాడ నడిబొడ్డులో ముప్పై గంటల పాటు అత్యాచారం జరిపితే అందరూ ఉండగా అందరూ ఉండగా ఏదో తుప్పల్లోకి తీసుకెళ్ళో ఎక్కడో తీసుకెళ్ళో కాదు వందలాది మంది తిరిగే ఒక హాస్పిటల్లో ఒక లిఫ్ట్ పక్కన ఆ బిడ్డని ముప్పై ముప్పై గంటల పాటు అత్యాచారం జరిపితే దాని గురించి కూడా నోరు మెదపలేని స్థితిలో నీ సీఎం ఉన్నాడంటే ఇప్పుడు చెప్పు ఎవరు చీర కట్టుకోవాలో ఏ రంగు చీర నువ్వు పంపిస్తావో ఎంతమంది ఆడబిడ్డలు చచ్చిపోయారు నువ్వు మాట్లాడితే సెక్స్ రాకెట్ గురించి అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎవరో ఉండేవారు కాల్మణి అని ఏ నీ దగ్గర అధికారం లేదా యా కాల్మణి కేసు మళ్ళీ బయటది ఆ సెక్స్ అగెట్లు ఎవరు ఉన్నారో చూడు ఏ మూడు సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు గాడుదలు కాస్తున్నారా నిజంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ మీకు ఉందని ఎక్కడో ఒక చిన్న దార పోగంత లింక్ దొరికితేనే లాగుతారు కదా మీరు అటువంటిది ఈరోజు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అక్కడ కూర్చొని అంటే నేను ఏమంటున్నానంటే మీ చేతులు అధికారం ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తావు అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తారు మీకు ఒకటి ఏంటంటే ఒక ఫోబియా చంద్రబాబు నాయుడు గారిని చూసేసరికి ఒక ఫోబియా క్రియేట్ అవుతుంది నేనేం మాట్లాడతానంటే ఈరోజు ఒక అనూష ఒక వరలక్ష్మి ఒక తేజస్విని ఒక స్నేహలత ఒక నాగమ్మ ఒక రమ్య ఇంతమంది ఆడబిడ్డలు నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపేస్తా ఉంటే దుర్మార్గులు ఒక్కసారి కూడా వీటి గురించి మాట్లాడడానికి కూడా సాహసం చేయలేని నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ చీర కట్టుకోవాలో నువ్వు చెప్పమ్మా రోజమ్మా నేను ఇంకోటి కూడా చెప్తున్నా తన నియోజకవర్గంలోని నాగమ్మ అమ్మాయిని హత్య చేస్తే ఈ రోజు వరకు దాని గురించి కూడా నోరు మెదప్పలేని మోగవాడ నీ సీఎం అందుకని నూట యాభై ఒకటి సీట్లు వచ్చి ఇంతమంది ఓట్లేసి గెలిపించారు అన్యాయం జరిగినా కూడా నోరిప్పలేని స్థితిలో నీ సీఎం ఉంటే అతనికి ఏ రంగు చీర పంపించాలని చెప్పి నువ్వు ఆలోచన చేసుకో మీ లోకం ఆలోచన చేసుకోండి మహిళలు మహిళలు సాధికారత మేము ఎంతమంది మహిళలకి దేనికి ఎవరిని ఉద్ధరించడానికి ఇంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం హోమ్ మినిస్టర్ దగ్గరికి కానీ మీ సీఎం దగ్గరికి కానీ వెళ్ళి కాలర్ పట్టుకుని అడగలేని దమ్ములేని మహిళా నాయకులందరూ నీ పార్టీలోనే ఉన్నారు ఎస్ మేము అడుగుతాం ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మా ప్రశ్న ఇస్తాం అది మా హక్కు రాజ్యాంగపరంగా మాకు వచ్చిన హక్కు ఈరోజు మాట్లాడితే ఎక్కువగా ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే ఇంకొకటి విషయం మర్చిపోయాను ఓడిపోయిన దాని గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే అనుకుంటున్నా మరి తల్లిని వైజాగ్లో మరి ఓడించారో నిజంగా ఓడిపోయారు ఏదో అంటారు కదా అసలు సీక్రెట్ పెరుమాలకెరి కానీ అక్కడ ఎలాగో జరిగింది ఈయన గెలిచాక తల్లిని ఎక్కడో పెట్టుకున్నాడు పట్టించుకోవడం మానేశాడు చెల్లిని పట్టించుకోవడం మానేశాడు ఒక సొంత చెల్లి నాకు న్యాయం కావాలి నాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు అని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతూ ఉంటే ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఏ రంగు చేరు పంపిస్తారో మీ మహిళా లోకం అంతా కలిపి అంటే ఇన్ని రకాలుగా అన్యాయాలు జరుగుతుంటే దీని గురించి మాట్లాడరు ఊరికో ఉన్మాది ఏ ఉలికొచ్చిందా ఆ పదం అనేసరికి లేరనుకుంటున్నారా నేను నిరూపిస్తా మా పార్టీ నిరూపిస్తుంది ఊరికొక ఉన్మాది కంపల్సరిగా నీ పార్టీ వాడే చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాత మేము రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఊరికొచ్చింది ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఊరికో ఉన్మాది ఉన్నాడు నేను నిరూపిస్తా ఎవరికైనా వచ్చి దమ్ము దమ్ముందా ఎవరికైనా విజయ పేరుచారులలో ఒక మైనర్ బాలిక పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలిక మీద నెలన్నర పాటు భూశంకర్ నాయుడు నీ ఉన్మాది కాదా నీ వైసీపీ ఉన్మాది కాదా అనిల్ యాదవ్ నీ వైసీపీ ఉన్మాది కాదా వాలంటీర్లు నీ వైసీపీ ఉన్మాదులు కాదా నీ వైసీపీ నాయకులు ఎంతమంది మొన్న తిరువూరులో వాలంటీర్ ఆ అమ్మాయి ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు ఆడు ఉన్మాది కాదా అంటే ఉన్మాది అంటే మీ దృష్టిలో ఏంటి అఫ్కోర్స్ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు సీఎం అవగాలేంది ఉన్మాదుల గురించి మీకు అంత పట్టింపు ఉండదు అది వేరే విషయం ఇంతమంది ఉన్మాదులు బయటకొచ్చి ఆ ఆడబిడ్డల మీద కాలుకేళ్ళ పడతా ఉంటే కనీసం కనీసం నేనేం చెప్తున్నానంటే ఇంగిత జ్ఞానం ఉండాలి మీరు ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంత్రి పదవిలో కూర్చున్నావు దేనికి మంత్రి పదవి అంటే ఈ రోజు మమ్మల్ని కూర్చొని బూతుల గురించి మాట్లాడుతున్నాం అసలు మేము మేమంటే బూతులు మాట్లాడుతున్నాం అండి అసలు ఆ పదం వింటేనే మాకే షాక్ అసలు అసెంబ్లీ వేదికగా రోడ్ ప్రెస్ మీట్లు వేదికగా పబ్లిక్ మీట్లు వేదికగా ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడమే ధ్యేయంగా పెట్టుకొని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేషనే కాకుండా మమ్మల్ని కూడా ఇష్టానుసారంగా మాట్లాడే సంస్కృతి వైఎస్ఆర్సిపి నాయకులది వైఎస్ఆర్సిపి పేటిఎం కుక్కలది ఎస్ బూతులు మాట్లాడటం మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మీ మాజీ మంత్రి క్యాజినోడ్ నడుపుతుంటే అమ్మాయిలతోనే చే డాన్స్ వేయించుకొని నిజంగా అక్కడ ఏం జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటే దాని గురించి కూడా నోరు మెదపలేని స్థితిలో మీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎన్ని చీరలు కావాలో ఆ చీరలన్నీ మీరు పంపిస్తారు మమ్మల్ని పంపించమంటారు మీరే చెప్పాలి ఏదో డ్వాక్రా అక్క గురించి మాట్లాడదాం దానికి నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా ఉంది మీరు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల గురించి మాట్లాడుతున్నారు ఏ మేము ఇరవై వేల కోట్లు ఇచ్చిన దమ్మున నాయకత్వం మా చంద్రబాబు నాయుడు గారిది అదే డ్వాక్రా అక్క చెల్లెములకి మా హయాంలో చంద్ర డ్వాక్రా అక్క సంబంధించి రోజుకొక రూపాయి చొప్పున వాళ్ళు దాచుకున్న సొమ్ముని కూడా అభయహస్తం కింద ఇవ్వాల్సిన సొమ్ముని కూడా రెండు వేల కోట్లు దొబ్బేసిన గవర్నమెంట్ అబ్బా మీది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీరు మహిళా సాధికారత గురించి ఆడపిల్లల ఔన్నత్యం గురించి మహిళా రక్షణ గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళు చేసుకోవడానికి ఎటువంటి యాప్ లేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అప్పుడు ఫోర్త్ లైన్ యాప్ని కాపీ చేసి దిశ యాప్ అని పెట్టి ఇప్పుడు దాంతో ఓ బూస్టర్ ఇస్తున్నారు లేని దిశ చట్టాన్ని బయటకు తీసుకొచ్చి వా మహిళల్ని అన్యాయం చేస్తున్నారు మోసం చేస్తున్నారు వీటి మీద మా ప్రజలు హర్షిస్తారు కనీసం మంత్రి పదవులు ఉంటుంది కదా మళ్ళీ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతీ గారి గురించి మాట్లాడితే మేము ఊరుకు ఏం చేస్తాం ఏం చేస్తారు మేము మాట్లాడతాం ఆడబిడ్డలను రక్షించుకోలేని అసమర్థ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మేము ఇలానే మాట్లాడతాం అతను వాళ్ళ భర్త సీఎం అవ్వటానికి ఎన్నో ఎన్నో అబద్ధమైన వాగ్దానాలను ప్రజలకిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పటికీ కూడా మహిళా సంక్షేమం గురించి మాట్లాడలేని సందర్భం గురించి వాళ్ళ సహజర్మదారిని భారతి గారి గురించి మాట్లాడతాం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇచ్చే వార్నింగ్లకి జడిసిపోయి గజగజ ఉనికి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మాత్రం మేము మాత్రం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు జోలుకొస్తే ఈరోజు చూశారు కదా ఎలా ఉందో ఏట్ ద సేమ్ టైం లోకేష్ బాబు గారు జోలుకు వచ్చినా కూడా మిమ్మల్ని బయటికి లాగి మీ బండారాలన్నీ బయటపెట్టే క్రమంలో తెలుగు మహిళ ఉంటుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను